वेलकम बैक टू तरुण फिल्म्स अदेंटो कानी दक्षिणादि हीरो सूर्य इटीवले तीसिन सिनेमालल्लो कोन्नि रियल लाइफ को चाला दग्गरगा उंटुन्नाई इंतकु मुंदु बंदोबस्त सिनेमालो मिडतल दंडु गुरिंचि कोन्नि शॉट्स उन्नाई अयिते अच्चम अलांटि सीन्स इप्पुडु रियल लाइफ लो कूडा कनिपिस्तुन्नाई ताजागा भारत देशंपै मिडतल दंडु प्रवेशिंचिंदि इवि तोरुत राजस्थान गुजरात मध्यप्रदेश यूपी महाराष्ट्र मीदुगा प्रस्तुतं ताजागा तेलुगु राष्ट्रालोकी प्रवेशिंचिनट्लु तेलुस्तोंदि असले करोना वैरस महम्मारितో విలవిలలాడుతున్న మన దేశానికి గోరు చుట్టు మీద రోగలిపోటుల మిడతల బెడద వచ్చి పడింది ఇవి ఒకేసారి గుంపులు గుంపులుగా కోట్ల సంఖ్యలో వచ్చి పంటల మీద పడి దాడి చేస్తున్నాయి ఈ మిడతల దండును చూసి ఏకంగా రాష్ట్రాలకు రాష్ట్రాలే వణికిపోతున్నాయి ఇప్పటికే మహారాష్ట్ర యూపీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి అయితే ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తే ఏంటి పరిస్థితి వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిడతలు దక్షిణ అరేబియా ద్వీపకల్పంలో ఉద్భవించాయి ఆ సమయంలో ఎడారిలో అక్కడక్కడ తాత్కాలిక నీటి చలమలు ఏర్పడ్డాయి ఎడారి మిడతలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుదలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఇవి కేవలం 9 నెలల్లోనే 8000 రెట్లకు పైగా పెరిగిపోయాయి అక్కడి నుండి పాకిస్తాన్ సరిహద్దు రాజస్థాన్ మీదుగా భారతదేశంపై దాడి చేయడం ప్రారంభించాయి ఈ మిడతల ప్రమాదం ప్రస్తుతం ఇప్పటివరకు రాజస్థాన్లోని 18 జిల్లాలను ముంచెత్తింది అంతేకాదు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వరకు వ్యాపించింది నిపుణుల అభిప్రాయాల ప్రకారం మిడతల సమూహం రాత్రిపూట ప్రయాణించదు ఎక్కువగా పగటిపూట ప్రయాణిస్తాయి అలాగే గాలి ఎలా వీస్తే దాని ప్రకారం ఎగురుతాయి ఇదిలా ఉండగా 1812 నుండి 1997 వరకు భారతదేశం అనేక మిడత తెగుళ్ళు మరియు తిరుగుబాట్లను చూసింది అయితే 2011 నుండి మిడతల పెరుగుదల పెద్దగా లేదు ఈ మిడతల దాడుల గురించి ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO ముందే హెచ్చరించింది అయితే జూలై ఆరంభం వరకు వీటి ప్రభావం ఉంటుందని చెప్పింది ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రాలు కేంద్ర సంస్థలు రైతులను అప్రమత్తం చేశాయి అయితే అన్నదాతలు అప్రమత్తమయ్యే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పటికే ఈ మిడతలు వేలాది ఎకరాల పంటలను నాశనం చేసేశాయి ఈ మిడతల దండు 35000 మందికి సరిపడా ఆహారాన్ని కేవలం ఒకే ఒక రోజులోనే తినేసాయంటే వీటి కెపాసిటీ ఏంటో ఎంత భయంకరంగా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇది కనిపించిన చోటే పచ్చదనం కనుమరుగవటం ఖాయమనే చెప్పొచ్చు మిడతలు ఒక రోజులో సుమారు 150 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేస్తాయట అంతేకాదు గంటకు 15 నుండి 20 కిలోమీటర్ల వేగంతో గాలి ఎటు వీస్తే అటు పగలంతా ప్రయాణం చేస్తాయట ఎక్కడ పచ్చదనం కనిపిస్తే అక్కడ వాటన్నిటిని కబలిస్తాయట అయితే రాత్రిళ్ళు మాత్రం ఎక్కడికక్కడే ఆగిపోతాయట ఇప్పటి వరకు దాదాపు 8 కోట్ల మిడతలు ప్రయాణం ప్రారంభించాయట ఒక్కో మిడత సుమారు 20 కిలోమీటర్లను ఆక్రమిస్తుందట భారతదేశంలోని రాజస్థాన్లో 18 జిల్లాలు ఇప్పటికే మిడతల బారిన పడ్డాయి ఉత్తరప్రదేశ్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు ఎన్ని చర్యలు తీసుకున్నా మిడతల తుఫాను కారణంగా వేలాది కోట్ల మేర పంట నష్టం వాటిల్లొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు 27 ఏళ్లలో ఎన్నడూ లేనంత మిడతలు విపత్తును ఎదుర్కొంటున్నామని మధ్యప్రదేశ్ రైతులు చెబుతున్నారు ఈ మిడతలు 3 నెలల వ్యవధిలోనే పెరిగి పెద్దవవుతాయంట ఇవి బతికే 90 రోజుల్లో ఒక్కో మిడత సుమారు 2 గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు కేవలం 45 రోజుల్లోనే పెద్దవై తర్వాతి నెల రోజుల్లో అవి కూడా గుడ్లను పెడతాయి మిడతలకు ఫలానా పంటే తినాలన్న రూలేం లేదు పచ్చగా కలకలలాడుతూ ఏ ముక్క కనిపించినా వాటికి విందు భోజనమే ఒక్కో దండులో లక్షల కొద్దీ ఉండే మిడతలు వాటి శరీర బరువుకు ఎన్నో రెట్లు ఎక్కువగా స్వాహా చేసేస్తాయి మిడతల దాడిని ఒక్కసారిగా ఎదుర్కోవటం ఇప్పటికైతే స్పష్టమైన పరిష్కారం అయితే ఏదీ లేదు అయితే పురుగుల మందు కలిపిన నీటిని ట్రాక్టర్లు ఇతర మార్గాల ద్వారా పంట పొలాల్లో చల్లటం వల్ల కొంతమేర ప్రయోజనం చూపిస్తుంది మిడతల దండును తరిమి కొట్టేందుకు రైతులు డప్పుల్ని కొట్టడం టపాసులు పేల్చడం పెద్ద శబ్దాలను చేయటం వంటివి చేస్తున్నారు అయితే నిపుణులు ఏం చెబుతున్నారంటే మట్టిని దున్నటం ద్వారా మిడతల సంతానోత్పత్తికి పరిస్థితులు అనుకూలించవంటున్నారు మరోవైపు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు వైవిధ్యమైన పరిష్కారాన్ని సూచించారు మిడతల్లో ప్రోటీన్లు బాగా పుష్కలంగా ఉంటాయని అవి లక్షలాదిగా లభ్యమవుతున్న కారణంగా వాటిని ఆహారంగా మార్చుకోవచ్చని ప్రతిపాదించారు చరిత్రలో చాలా దేశాలు వీటిని ఆహారంగా తిని వీటి బెడదను తగ్గించుకున్నాయని వారు చెబుతున్నారు सो चूसर कदा व्यूअर्स इलांटी मरीनी विषयाल गुरिंची तेलुसुकोवाली अंटे मा चानल नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी।